ప్రతి ఒక్కరికి కొన్ని భయాలు ఉంటాయి. మనిషి లోపల ఎక్కడో ఆ భయాలు నాటుకుపోయి సందర్భాన్ని బట్టి బయటికి వస్తాయి. ఎంత ధైర్యవంతులైనా నలుగురు మధ్య రావడానికి, మాట్లాడడానికి జంకే వాళ్ళు ఉంటారు. మరికొందరు పిడుగు శబ్దం వినిపిస్తే గజగజ వణికిపోతారు. ఇవే కాదు, ఇలాంటి భయాలు చాలా ఉన్నాయి. వాటిని ఫోబియా అంటారు. భయానికి శాస్త్రీయ నామమే ఫోబియా. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో సాధారణంగా 10 రకాల ఫోబియాలు ఉంటాయంట. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సాలెపురుగును చూసి చాలామంది భయపడుతుంటారు. అందుకే ఈ భయాన్ని అరోక్నాఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు సాలెపురుగును నేరుగా కాదు, వాటి చిత్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. నిజానికి ఎక్కువ శాతం సాలెపురుగులు ప్రమాదకరమైనవి కావు, అయినా చాలామంది వాటిని చూడగానే జంకుతారు. నిజానికి ఈ భయం ఆదిమానవులు ఉన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే ఆ కాలంలో సాలెపురుగులను దగ్గరకు రాకుండా ఎలా వెళ్ళగొట్టాలో తెలియక వాటిని చూసి మనుషులు భయపడిపోయేవాళ్ళంట. అలా ఆ భయం మనుషుల్లో నాటుకుపోయింది అని నిపుణులు చెబుతున్నారు. పాము చూడగానే ఎవరు భయపడరు చెప్పండి? ఆ భయాన్నే ఒపిడుమోఫోబియా అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంటుంది. పాము కరిస్తే విషమెక్కి చనిపోతామనే ఆలోచన ఈ భయాన్ని పెంచుతుందంట. కుక్కను చూడగానే భయపడి పారిపోయే వ్యక్తులు నిత్యం కనిపిస్తుంటారు. కుక్కలు గుంపులుగా కనిపించినా, మొరగడం మొదలుపెట్టినా ఎంతటి కండల వీరుడైనా భయపడి పారిపోవాల్సిందే. ఇలా కుక్కలు చూసి భయపడటాన్నే కైనోఫోబియా అంటారు. చిన్నతనంలో కుక్క కరిసినా లేదా కుక్క వెంటపడినా వంటి సంఘటనలు జరిగే ఉంటే అవి మనిషి మెదడులో ముద్రపడిపోయి భయంగా మారిపోతుందంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి.